గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లోనే నెగిటివ్గా ఓపెన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉండి, అలాగే మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా కొంచెం ఫ్లాట్గా కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీ మన మార్కెట్ ఎప్పుడే నెగిటివ్లోకి జారుకొని ఆ తర్వాత స్లోగా స్టడీగా రోజంతా కూడా ఒక డౌన్ ట్రెండ్లోకి వెళ్తూ చివరికి ఒక భారీ కరెక్షన్ తోటి ఇంచుమించు ఒక 3.5% వరకు నష్టపోయి 313 పాయింట్లు నిఫ్టీ నష్టపోయి చివరికి 8823 లెవెల్స్లో క్లోజ్ అయింది. అంటే నెక్స్ట్ మేజర్ సపోర్టు 8800 లెవెల్స్లో ఉంది, ఆ లెవెల్ పైన క్లోజ్ అయింది. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక వీక్ ట్రెండే ఉందనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ కూడా అనుకున్నాము, అలాగే పోయిన వారం కూడా మనం అనుకున్నాము క్లోజింగ్ రిపోర్ట్ శుక్రవారం రిపోర్ట్లో కూడా అదేంటి మార్కెట్ హై లెవెల్లో కొంచెం ఫెయిల్ అయినట్టు కనిపిస్తోందని, మార్కెట్ కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలని చెప్పి మనం పోయిన 2 శుక్రవారం క్లోజింగ్ రిపోర్ట్లో కూడా అనుకున్నాం. సో మార్కెట్ ఇవాళ చూస్తే కనుక కీలకమైన 9000 స్థాయి దగ్గర కూడా ఫెయిల్ అవడంతో మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ట్రెండ్ సూచిస్తోంది. లాస్ట్ వీక్ చూస్తే, అలాగే అంతకృతం వీక్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్లో ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. సో దాని తర్వాత మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక కీలకమైన 9000 స్థాయి దగ్గర కూడా ఫెయిల్ అవడంతో మార్కెట్లో ఇమీడియట్ అప్ ట్రెండ్ బుల్లిష్ ట్రెండ్ ఛాన్సెస్ అయితే కొంచెం ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది. మార్కెట్ పైగా ఇవాళ చూస్తే కనుక కీలకమైన 25 డేస్ మూవింగ్ యావరేజెస్ డైలీ చార్ట్లోను, అలాగే వీక్లీ చార్ట్లో 6 వెయిటెడ్ మూవింగ్ యావరేజెస్ కింద కూడా క్లోజ్ అయ్యింది. కాబట్టి మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఈ మధ్య చూస్తే కనుక ఆల్మోస్ట్ 9800 స్థాయి నుంచి ఇంచుమించు ఒక 1000 పాయింట్లు, అంటే ఇంచుమించు ఒక 10% వరకు మార్కెట్ నష్టపోయింది. మార్కెట్లో ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 4-5 రోజులుగా మనకి ఎకనామిక్ ప్యాకేజ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం మనం చూసాము, కానీ మార్కెట్ పెద్ద పాజిటివ్గా తీసుకోలేదు. మార్కెట్ కొంచెం నెగిటివ్గానే స్పందిస్తోంది. సో బహుశా మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే లక్షణాలుగా పెద్ద ఏమీ కనిపించట్లేదు. అలాగే ఇవాళ సెక్టర్ వైస్ చూస్తే కనుక అన్ని సెక్టర్లు ఒక 3% పైగా పడింది. మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ, ఫార్మా కానీ పడ్డాయి. ఐటీ ఒకటి కొంచెం స్టడీగా క్లోజ్ అయింది. కానీ ఇవాళ బాగా నష్టపోయిన స్టాక్స్ సెక్టర్లో చూస్తే కనుక ఇవాళ ఎన్బిఎఫ్సీస్ ఒక 6% పైగా నష్టపోయింది. బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రెండు కూడా ఒక అరౌండ్ 6% నష్టపోయి మార్కెట్లో ఒక తీవ్రమైన నష్టాలని సూచించింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఒకసారి మనం టాప్ 5 గెయినర్స్ చూద్దాము, టాప్ 5 లూజర్స్ ఏ గ్రూప్లో చూద్దాము, వాటిల్లో ఏమైనా బై పొజిషన్కి అంటే సపోర్ట్ లెవెల్కి వస్తే బై పొజిషన్ తీసుకోవచ్చు వస్తున్నాయా చూద్దాము. ఆ తర్వాత యాజ్ యూజువల్గా కొన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా కొన్ని చూద్దాం. ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక సిప్లా. సిప్లా మొన్న రిజల్ట్స్ కూడా వచ్చినట్టుంది, అలాగే పాజిటివ్ న్యూస్ కూడా ఉంది, కొత్త డ్రగ్స్ కూడా ఏవో వస్తున్నట్టుగా కొన్ని వార్తలు రావడంతో సిప్లా ఇవాళ 5% పైగా పెరిగింది. సిప్లా ఓవరాల్గా చూస్తే కనుక సిప్లా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా ఫార్మా ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసింది సిప్లా. సో సిప్లా చూస్తే కనుక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది. హై లెవెల్లో చూస్తే కనుక సిప్లాకి ప్రస్తుతానికి 620-630 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్. ఎందుకంటే లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక ఈ 620-630 దగ్గర ఒక మల్టిపుల్ టాప్స్ ఏర్పడి అక్కడి నుంచి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. కాబట్టి సో ఇమీడియట్ టార్గెట్, ఇమీడియట్ రెసిస్టెన్స్ సిప్లాకి 620-625 లెవెల్స్లో కనిపిస్తుంది. 625 పైన క్లోజ్ అయ్యి స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ వస్తేనే ఫర్దర్ లాంగ్ పొజిషన్, అంటే లాంగ్ పొజిషన్ని కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక టీసీఎస్. ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. ఇవాళ టీసీఎస్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు ఒక 2.5% వరకు పెరిగింది టీసీఎస్. టీసీఎస్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఒక స్వల్ప అప్ ట్రెండ్లోకి గురైంది. డాలర్ కూడా బాగా పెరగడం మనం చూసాము, కానీ అమెరికన్ వీక్నెస్ తోటి అంతగా స్పందించలేదు. టీసీఎస్ చూస్తే కనుక మళ్ళీ ప్రస్తుతానికి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ ఇంచుమించు 2000 స్థాయిలో కనిపిస్తోంది. 2000 దగ్గర కనుక నిలబడితే కనుక ఫర్దర్గా లాంగ్ పొజిషన్ని కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. ఇన్ఫ్రాటెల్, భారత్ ఇన్ఫ్రాటెల్ ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజులుగా బాగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ 2.3% పెరిగింది భారత్ ఇన్ఫ్రాటెల్. ఈ మధ్య చూస్తే కనుక సర్ప్రైజ్ ర్యాలీ అనేది మనం భారత ఇన్ఫ్రాటెల్లో చూస్తున్నాము. భారత ఇన్ఫ్రాటెల్ స్టాక్లో చూస్తే కనుక గత కొన్ని రోజులుగా మనకి హై లెవెల్లో 220-230 దగ్గర ఇంచుమించు ఒక 2 నెలల పాటు కన్సాలిడేషన్ జరిగింది. సో 220-230 రూపాయల మధ్యన చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కాబట్టి లోయర్ రేట్లు కనుక ఎవరైనా తీసుకుంటే 220-230 లెవెల్స్ ఎగ్జిట్ అవ్వచ్చు.
ఎందుకంటే 230 లెవెల్స్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఇమీడియట్గా కనిపించట్లేదు. ఎందుకంటే 220 to 230 దగ్గర భారీ వాల్యూమ్స్ ఇంత క్రితం జరిగాయి. సో అక్యూములేటెడ్ వాల్యూమ్స్ అక్కడ హెవీగా ఉన్నాయి కాబట్టి అవుట్ స్టాండింగ్ పొజిషన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒకసారి మార్కెట్లోకి ఆఫ్లోడ్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి సో 220 to 230 లెవెల్స్ దగ్గర ఈ భారత్ ఇన్ఫ్రాటెల్ని షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టాక్ ఇవాళ పెరిగిన స్టాక్ చూస్తే కనుక ఇన్ఫోసిస్ 659 రూపాయల దగ్గర ఇన్ఫోసిస్ క్లోజ్ అయింది. సో ఈ మధ్య ఓవరాల్గా ఐటీ స్టాక్స్లో కూడా ఒక స్వల్ప రికవరీ కనిపించింది. ఇన్ఫోసిస్ ఇవాళ చూస్తే కనుక జస్ట్ ఒక 1.1% లాభపడింది ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్లో కూడా చూస్తే కనుక హై లెవెల్లో ఇవాళ ఒక స్వల్ప రికవరీ కనిపిస్తుంది. ఫ్రెష్ లాంగ్ అయితే పెద్ద ఇండికేషన్ కనిపించట్లేదు. 670-680 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇన్ఫోసిస్కి. ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయొచ్చు. ఉన్నాయంటే కనుక 645 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ మార్కెట్ ఏమాత్రం రికవర్ అయిందంటే ఇక్కడ నుంచి ఒక 10% వరకు అంటే 700 రూపీస్ వరకు 710 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక 513 రూపాయల్లో క్లోజ్ అయింది హెచ్సిఎల్ టెక్నాలజీస్. అనదర్ డీసెంట్ ఐటీ స్టాక్ అనే విషయం మనకు తెలిసింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ డీసెంట్ పెర్ఫార్మింగ్ స్టాక్ అనే విషయం మనకు తెలిసిందే. ఇవాళ ఒక స్వల్ప రికవరీ ఓవరాల్గా చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా మిగతా ఐటీ స్టాక్స్ లాగా ఒక స్వల్ప అప్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మన ఇప్పటివరకు మనం చూసిన టాప్ 5 గెయినర్స్, ఒకసారి టాప్ 5 లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్ 378 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 10% వరకు 9.7% నష్టపోయింది ఇండస్ఇండ్ బ్యాంక్. ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది వీకెస్ట్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ బ్యాంక్ చూస్తే కనుక అంతగా అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయలేదు. ఈ స్టాక్ కొంచెం స్వల్ప అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్ పడినప్పుడు రియాక్షన్ మటుకు బాగా స్ట్రాంగ్గా వచ్చింది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ కనిపించింది. లాస్ట్ వీక్ ఒక డౌన్ వర్డ్ రివర్సల్ ప్యాటర్న్ తర్వాత కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్. జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ ఇంచుమించు ఒక 9% నష్టపోయింది జీ ఎంటర్టైన్మెంట్. జీ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ మధ్యకాలం చూస్తే కనుక బాగా వాలటైల్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి 150 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది జీ ఎంటర్టైన్మెంట్. ఈ మధ్య ఒక స్వల్ప రికవరీ వచ్చింది కానీ స్వల్ప రికవరీ తర్వాత మళ్ళీ జీ ఎంటర్టైన్మెంట్ 170 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 140ని రీటెస్ట్ చేయబోతుంది. 140 కనుక క్లోజ్ అయ్యి 140 కనుక బ్రేక్డౌన్ వచ్చిందంటే అప్పుడు ఇన్ఫోస్ జీ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఆటోమొబైల్ స్టాక్ ఏషియర్ మోటార్స్. ఏషియర్ మోటార్స్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించి 7.5% పైగా నష్టపోయింది. 13,000 రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఏషియర్ మోటార్స్. సో లాక్డౌన్ తర్వాత జనరల్గా కొంచెం మోటార్ కంపెనీస్లో రికవరీ రావటం మనం చూసాము కానీ ఏషియర్ మోటార్స్ మటుకు ఈ మధ్య రికవరీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అంటే ఈ లాక్డౌన్ తర్వాత రీఓపెనింగ్ అనేది పెద్ద పాజిటివ్గా ఇంపాక్ట్ అయినట్టు కనిపించట్లేదు ఏషియర్ మోటార్స్కి. ప్రస్తుతానికి ఏషియర్ మోటార్స్ గత కొన్ని వారాలుగా 5 వారాల తర్వాత ఈ ఏషియర్ మోటార్స్ ఒక సైడ్ వేస్ ట్రెండ్ తర్వాత ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం ఏషియర్ మోటార్స్ వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత బీపీసీఎల్ అనదర్ వీక్ స్టాక్. ఇది ఒక 7% నష్టపోయింది బీపీసీఎల్. ఇది కూడా షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ ఓవరాల్గా స్ట్రాంగ్ కంపెనీ అల్ట్రాటెక్. సో ఇవి కొంచెం పెరిగే అవకాశాలు జనరల్గా ఉంటాయి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ పెరిగినప్పుడు. కానీ ఓవరాల్గా ఏ బహుశా ఈ ప్యాకేజ్ అంత క్లారిటీ లేదో ఏమో మరి. సో సిమెంట్ స్టాక్స్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. సో ఇది ఇప్పటివరకు టాప్ 5 గెయినర్స్, టాప్ 5 లూజర్స్. ఇప్పుడు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. వాటిల్లో ఉన్న పరిస్థితి ఎక్కడ బాగుంది చూద్దాం. బ్యాబ్కో ఇండియా ఇవాళ ఇంచుమించు 10% పెరిగింది. 6,817 రూపాయల్లో క్లోజ్ అయింది బ్యాబ్కో ఇండియా. బ్యాబ్కో ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ టెక్నికల్గా ఇవాళ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కనిపించింది. కానీ హై లెవెల్ అంటే ఇంచుమించు ఈ లెవెల్లో చూస్తే కనుక వ్యాప్కో ఇండియాకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. వ్యాప్కో ఇండియా ఇంచుమించు 7,000 స్థాయి దగ్గర బాగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే గత జనవరి ఫిబ్రవరిలో చూస్తే కనుక వ్యాప్కో ఇండియాకి మేజర్ మల్టిపుల్ టాప్స్ ఏర్పడింది వ్యాప్కో ఇండియా. సో కాబట్టి వ్యాప్కో ఇండియాని ఫ్రెష్ బయింగ్ అయితే హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు ఈ ఆటోమొబైల్ స్టాక్ని.
అండ్ ఓవరాల్గా మనకి వ్యాప్కో ఇండియా చూస్తే కనుక స్టాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది ఈ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బహుశా కాబట్టి హై లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మిగతా కౌంటర్ పార్ట్స్తో పోలిస్తే వ్యాప్కో ఇండియా కొంచెం హై ప్రైస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా వ్యాప్కో ఇండియా ఓకే డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తుంది వ్యాప్కో ఇండియా. కాకపోతే అఫ్కోర్స్ ఈక్విటీ కూడా బాగా జీరోగా ఉంది, అలాగే డెట్ కూడా బాగా జీరో ఉంది, తక్కువలో ఉంది. సో ఆల్మోస్ట్ అఫ్కోర్స్ ఈక్విటీ డెట్ రెండు ఆల్మోస్ట్ తక్కువలో ఉంది. సో స్టాక్ మటుకు కొంచెం బాగా ఇంతకమే రన్అప్ వచ్చేసింది లాంగ్ టర్మ్లో, అందుకని అప్వర్డ్ పొటెన్షియల్ కొంచెం లిమిటెడ్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ స్టాక్ హ్యాత్వే కేబుల్. హ్యాత్వే కేబుల్ ఈ మధ్య చూస్తే కనుక కొంచెం ఈ రెండు మూడు రోజులుగా పెరిగింది. బహుశా కేబుల్ ఇవేవో కొంచెం పాజిటివ్గా వచ్చినట్టు కనిపిస్తుంది. బహుశా ఈ లెర్నింగ్, డిజిటల్ లెర్నింగ్, టెలికామ్ సంబంధించిన కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ ప్యాకేజీలు వచ్చినట్టుంది. అందువల్ల ఈ స్టాక్లో కూడా ఒక మూమెంట్ వచ్చింది, ఇవాళ ఇంచు మించి 10% పెరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే జైన్ ఇరిగేషన్. బహుశా అగ్రి కన్నా కొంచెం పాజిటివ్గా వచ్చి ఉంటుంది, అందుకని ఇవాళ ఒక 7% పెరిగింది. బాగా డెట్ ఉండి కొంచెం అంత పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్న స్టాక్ జైన్ ఇరిగేషన్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. బాగా ప్రైస్ కూడా తక్కువ ఉంది కదా అని చెప్పి 7.5 రూపాయల్లో ఉందని చెప్పి ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయడం మంచిది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే రిలయన్స్ పవర్. అఫ్కోర్స్ బాగా పడిపోయిన స్టాక్, పెన్ని స్టాక్ అయిపోయింది, అవాయిడ్ చేయొచ్చు. ఇవాళ కొంచెం బౌన్స్ బ్యాక్ వచ్చినప్పటికీ దూరంగా ఉంటే మంచిది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ HAL ఇవాళ ఇంచుమించు 4.3% పెరిగింది, 546 రూపాయల్లో క్లోజ్ అయింది HAL. హిందుస్థాన్ ఏరోనాటికల్స్ మనకు తెలిసిందే డిఫెన్స్ సంబంధించిన డిఫెన్స్ ప్రొడ్యూసర్ హిందుస్థాన్ ఏరోనాటికల్స్. సో మనకి మేక్ ఇన్ ఇండియా అండ్ డిఫెన్స్కి కూడా ఒక మేజర్ ప్రయారిటీ. డిఫెన్స్ ప్రొడక్షన్ కూడా మనకి లోకల్గానే ఎక్కువ ఉండాలన్న వాదంతో HAL బాగా పెరిగింది. HAL వాల్యుయేషన్ చూస్తే కనుక రీజనబుల్గా ఉంది, హై నుంచి బాగా పడింది. అండ్ HAL చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ కంపెనీ కాబట్టి డెట్ ఫ్రీ కంపెనీ అండ్ మంచి రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీ అండ్ అలాగే వాల్యుయేషన్స్ కూడా చీపర్గా ఉంది. సో HAL చూస్తుంటే ఈ లెవెల్లో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ కోసం నా ఉద్దేశం అయితే టెక్నికల్గా కూడా బాగా బీట్ రన్ అయిపోయి మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది, ఇక్కడి నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. కాబట్టి HAL ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చు. ఆ తర్వాత ఒకసారి నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే L&T టెక్నాలజికల్ సర్వీసెస్ ఇవాళ 3.5% పెరిగింది L&T టెక్నాలజీ సర్వీసెస్. ప్రస్తుతానికి 1107 రూపాయల క్లోజ్ అయింది L&T టెక్నాలజీస్. ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ ఫ్రమ్ స్ట్రాంగ్ షేర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంపెనీ. సో గుడ్ ఈ సెక్టర్ కూడా. సో L&T టెక్నాలజీ సర్వీసెస్ కూడా బాగా పాజిటివ్గా ఉంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే ఆవాస్ ఫైనాన్షియర్స్ 1020 రూపాయల క్లోజ్ అయింది, 3% పైగా పెరిగింది. మైండ్ ట్రీ అనదర్ డీసెంట్ కంపెనీ, ఈ స్టాక్ కూడా ఒక 3% పైగా పెరిగింది. అలాగే ఈ నెక్స్ట్ స్టాక్ చూస్తే కాల్గేట్ పామోలివ్ 2.5% వరకు పెరిగింది. అలాగే టాటా కన్సల్టెన్ సర్వీసెస్, అలాగే ఇండియా సిమెంట్స్ ఈ స్టాక్లో కూడా మంచి మూమెంట్ వచ్చింది. సిమెంట్ స్టాక్స్లో చూస్తే కనుక హెడల్బర్గ్ సిమెంట్ బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. MMTC, ఇండియా సిమెంట్, లూపిన్, సోనాటా సాఫ్ట్వేర్, వక్రంజీ, టారెంట్ ఫార్మా, బయోకాన్, ఆస్ట్రాజెనకా, హింద్ కాపర్, హీవీ 18 బ్రాడ్కాస్ట్ కూడా బాగా పెరిగింది. ఇందులో చూస్తే కనుక కాస్త సపోర్ట్ దగ్గర ఉండి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్స్ చూస్తే ఒకటి మనం చూడదగ్గ కౌంటర్స్ టారెంట్ ఫార్మా 2500 రూపాయల దగ్గర కనిపిస్తుంది, అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది. సో టారెంట్ ఫార్మాని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇంకొక స్టాక్ విషయానికి వస్తే మైండ్ ట్రీ కూడా ఒకటి కన్సిడర్ చేయొచ్చు. సో ఈ స్టాకుల్ని కొంచెం లాంగ్ టర్మ్ కోసం లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బై చేయొచ్చు. సో ఆన్ ది హోల్ మార్కెట్ ఇవాళ బాగా వీక్గా క్లోజ్ అయింది. టెక్నికల్గా ఒక మేజర్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ కనిపించింది. అలాగే కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్స్లో వినియల్ కెమికల్స్, గుజరాత్ సిద్ధి కెమికల్స్ ఈ 2% పైగా పెరిగింది. అలాగే మనకి మిగతా జెన్ టెక్నాలజీస్ బాగా పెరిగింది, బ్రిటిష్ నాండి పెరిగింది. సో ఇవన్నీ కూడా కొంచెం బాగా స్ట్రాంగ్గా రీబౌండ్ అయిన స్టాక్స్. సో ఒకసారి మార్కెట్లో కనుక ఇప్పుడు లాంగ్ బై పొజిషన్ తీసుకోవాలన్న షార్ట్ టర్మ్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్కి వచ్చి మార్కెట్ బాగా నిలబడి కరెక్షన్ పూర్తయిపోయింది అంటే ఎప్పుడైతే మనకి ఫ్రంట్ లైన్ ఐ మీన్ న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజెస్లో కానీ
టీవీ ఛానల్స్లో కానీ బాగా నెగటివ్ న్యూస్ వచ్చినప్పుడు కూడా మన మార్కెట్ పడకుండా ఎప్పుడైతే రీబౌండ్ అవుతుందో అది మనకి ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పెద్దగా పడకపోవచ్చని. ఎందుకంటే బాగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చి కూడా మార్కెట్ కొంచెం నిలకడగా ఉందంటే సెల్లింగ్ అంతా కూడా అయిపోయినట్టు అనుకోవచ్చు, ఇంకా నెక్స్ట్ బయర్సే వస్తారు అని మనం అనుకోవచ్చు. సో కాబట్టి మార్కెట్ కనుక బాగా నెగటివ్ సెంటిమెంట్ నెగటివ్ న్యూస్ వచ్చినప్పటికైనా పడట్లేదంటే అప్పుడు మనకి ఫస్ట్ ఇండికేషన్ సపోర్ట్ తీసుకున్నట్టు. సో మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ స్ట్రెంగ్త్ అయినప్పుడు బయ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఆన్ ది హోల్ మార్కెట్ చూస్తుంటే రేపు టెక్నికల్గా 8800 దగ్గర సపోర్ట్ కనిపిస్తోంది, కానీ ఓవరాల్గా వీక్గా కనిపిస్తోంది. 8800 కూడా బ్రేక్అవుట్ అయ్యి దాని కింద ట్రేడ్ అవుతే మార్కెట్ నేను అనుకోవటం నెక్స్ట్ టార్గెట్ 8300. అంటే డైలీ చార్ట్లోను వీక్లీ చార్ట్లోను మంత్లీ చార్ట్లో 8500 దగ్గర గట్టి సపోర్ట్ ప్రీవియస్ బాటమ్ కాబట్టి అక్కడి వరకు ఆన్ ద హోల్ మార్కెట్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి లాంగ్ పొజిషన్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. సో ఒక ధైర్యం ఉందంటే రైస్లో కాల్ రైటింగ్ కాల్ సెల్ చేయవచ్చు. సో ఫ్యూచర్స్లో కనుక షార్ట్ పొజిషన్ ఉంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఫ్యూచర్స్లో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.